అందరికీ నమస్తే అండి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రిజల్ట్స్ చూస్తే రాష్ట్రం బాగుపడుతోంది అనే నమ్మకం కలుగుతోంది రాష్ట్రం రాష్ట్రానికి ఏదో మంచి జరగబోతోంది అనే నమ్మకం కలుగుతుంది నేను ఒక నిరాశ నిస్పృహలో ఉన్నాను నిజానికి ఎందుకంటే యువత ఒక మాయిలో మభ్య మభ్యలో ఉన్నారేమో యువత ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారేమో యువతకి సంక్షేమ పథకాలు ఇస్తే చాలు వాళ్ళకి అభివృద్ధి విషయంలో ఆలోచించరేమో గ్రాడ్యుయేట్స్లో చైతన్యం లేదేమో అనుకున్నాను కానీ అందుకే వైసీపీ గెలుస్తుంది అనుకున్నాను ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్దు కదా చీలడం వలన వైసీపీ గెలుస్తుంది అనుకున్నాను కానీ నా అంచనాలు తప్పయ్యాయి సో వైసీపీకి వ్యతిరేకంగా యువత అందరూ కూడా నిలబడ్డారు అది ఒక రకంగా వైసీపీ గుణపాఠం అనుకోవచ్చు ఇక టీచర్స్ ఎన్నికల్లో ఎందుకు వైసీపీ గెలిచింది అనేది నేను చెప్తా నేను ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదు చోట్ల కూడా టీ వైసీపీ గెలుస్తుంది అని చెప్పడానికి ప్రధాన కారణం ఒకటి చెప్పా ఏం చెప్పాను ఓట్లు చీలిక ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను పీడిఎఫ్ టీడీపీ చీల్ చేస్తాయి ఆ కారణంగా వైసీపీ గెలుస్తుంది అన్న నా అంచనా గ్రాడ్యుయేట్స్ విషయంలో తప్పైంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ విషయంలో నా అంచనా తప్పైంది కానీ టీచర్స్ ఎమ్మెల్సీల విషయంలో నా అంచనా కరెక్ట్ అయింది ఓట్లు చీలిక వలనే వైసీపీ గెలిచింది సో ప్రధానంగా మూడు కారణాలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి మూడు కారణాలు అందులో ఫస్ట్ మొదటి కారణం ప్రైవేట్ ప్రైవేట్ టీచర్స్కి ఓటు హక్కు ఇవ్వడం ప్రైవేట్ టీచర్స్కి ఓటు హక్కు ఇచ్చారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు ప్రైవేట్ టీచర్స్కి ఓటు హక్కు కల్పించడం కానీ ఈ ఎన్నికలో కల్పించారు ఎందుకు ప్రైవేట్ టీచర్స్ మీద ఆ పాఠశాల మేనేజ్మెంట్ ఒత్తిడి ఉంటుంది సో ఆ స్కూల్ మేనేజ్మెంట్ బాగుంటేనే టీచర్స్ బాగుంటారు సో మేనేజ్మెంట్ బాగుండాలి అంటే ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ మూసేయాలంటే ప్రభుత్వానికి ఒక గంట పని ఒక గంటలో ప్రైవేట్ స్కూల్స్ మూయించేయచ్చు వాళ్ళ ఒత్తిడి ఆ డిఈఓఎల్ని ఏదో రైడ్ చేసి మీ దగ్గర ఫైర్ సేఫ్టీ లేదు మీ దగ్గర వాటర్ ఫెసిలిటీ లేదు మీ దగ్గర క్రీడా మైదానం లేదు మీ దగ్గర అది లేదు ఒక వంద వంద కారణాలు ఉంటాయి ఆ వందలో ఏ ఒక్కటైనా స్కూల్ మూయించేయచ్చు సో ఆ ప్రెషర్తో స్కూల్ మేనేజ్మెంట్లు ప్రభుత్వానికి తలొగ్గి ఆ ప్రైవేట్ టీచర్సు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు అనేది ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్న ఒక మాట అందుకు వైసీపీ గెలవడానికి అది ఒక కారణం ఇక రెండో కారణానికి వెళ్తే మనం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కొంతమంది ప్రభుత్వానికి తలొగ్గారు కొందరు అందరూ కాదు కొంతమంది డబ్బులకు లొంగిపోయారు కొంతమంది ప్లస్ ఒత్తిళ్లకు లొంగిపోయారు కొంతమంది అందరూ కాదు కొంతమంది మాత్రం డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి ఏముందలే ఈ వన్ ఇయర్లో ఏం ఉందలే వేసి పెట్టేద్దాం లేవని అనుకోవడం కానీ అలాగే ఇంకొంతమంది ప్రభుత్వం ఇంకో వన్ ఇయర్ అధికారంలో ఉంది మళ్ళీ మేము ఓటు వేయకపోతే ఏమనుకుంటారో మేము ఎవరికి ఓటేసామో తెలిసిపోద్దేమో ఎందుకు లే అనవసరంగా ప్రభుత్వంతో రిస్క్ ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వేయడం రిస్క్ చేయడం ఎందుకు అని భయపడడం కావచ్చు ఇలా అలాగే యూనిటీ లేకపోవడం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో యూనిటీ లేదు ఒక నాలుగైదు వేరు సంఘాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా వేరువేరుగా ఉంటారు సో అందరు ఐడియాలజీ కలవదు ప్రొఫెషన్ ఒకటే అయినా ఐడియాలజీ వేరు ఉండడం వలన వాళ్ళు వేరువేరుగా ఉంటూ వాళ్ళు కలిసి పని చేస్తే బాగుండేది కలవలేదు కాబట్టి అదొకటి ఇక అతి పెద్ద కారణం ఓట్ల చీలిక సో వైసీపీ టీడీపీ టీడీపీ కాదులే దీనిలో పీడిఎఫ్ అనుకోవచ్చు సో యాక్చువల్లీ మనం ఇండివిజువల్గా చూస్తే ఈ పార్టీ పెద్దది ఉండాలి ఈ పార్టీ గెలవాలి ఈ పార్టీ పెద్దది మెజారిటీ షేర్ కానీ ఈ పార్టీ చిన్నదైనా ఈ పార్టీ గెలిచింది రీజన్ ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు వీళ్ళు వీళ్ళు చీల్చుకున్నారు ఎంతగా చీల్చారంటే పశ్చిమ రాయలసీమలో వైసీపీకి ఎనిమిది వేల ఎనిమిది వందల పైగా ఓట్లు వస్తే పీడిఎఫ్కి ఆరు వేల నాలుగు వందల ఓట్లు వస్తే సారీ ఇండిపెండెంట్కి ఆరు వేల నాలుగు వందల ఓట్లు వస్తే పీడిఎఫ్కి నాలుగు వేల నూట అరవై ఎన్నో ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఇండివిజువల్గా చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లే ఎక్కువ సో ఈ ఓట్లు చీలిపోయాయి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి స్ప్రెడ్ అయిపోయాయి ఆ కారణంగా వైసీపీ మెజారిటీ విన్ అయిందనమాట రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా చీలిపోయాయి అలా పశ్చిమ రాయలసీమ తూర్పు రాయలసీమ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచింది ఒకటి ఓట్లు చీలిక నేను మొదటి నుంచి చెప్పిన రీజన్ ఓట్లు చీలిక దీనిలో బాగా కనిపించింది రెండో రీజను ప్రభుత్వానికి కొంతమంది ఉపాధ్యాయులు తలక్కడం మూడో రీజను ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఇవ్వడం ఆ కారణంగా టీచర్స్ ఎమ్మెల్సీల్లో వైసీపీ గట్టెక్కింది లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీల్లో కూడా రిజల్ట్ తేడాగానే ఉండేది Thank you.